हाय फ्रेंड्स, ఈరోజు చేదు లేకుండా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను। ఫస్ట్ అయితే కాకరకాయని శుభ్రంగా కట్ చేసుకోవాలి। ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో పసుపు, చింతపండు, ఉప్పు, కాకరకాయలు వేసుకొని ఉడికించుకోవాలి। ఈ ఉడికే లోపు మనం పప్పుల పొడి చేసుకుందాం। పప్పుల పొడి కావాల్సినవి కొబ్బరి ముక్కలు, శనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు। ఫస్ట్ అయితే ఎండు మిరపకాయలు వేయించేసుకోవాలి। అవి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా బాగా వేయించేసుకోవాలి। ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ పట్టుకుందాం। ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి అయితే 2-3 రోజులు నిల్వ ఉంటుంది। ఈ కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి నూనె అయితే ఎక్కువ పడుతుంది కొంచెం। ఈ కాకరకాయలో ఉన్న విత్తనాలు అయితే తీసేసుకొని ఇంకా నూనెలో వేసి వేయించుకోవడమే। ఇవి కాస్త వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి। మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఈ కాకరకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి। మళ్ళీ కొంచెం మోకుళ్ళ నూనె తీసుకొని మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని దాంట్లో కొంచెం పప్పుల పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి। ఈ పప్పుల పొడి అయితే రైస్లో కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై అసలు చేదే ఉండదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది। మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్।